హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు గోదావరి ఆడపడుచు వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశ రెసిపీ అండి. మసాలా దోశ, అలాగే చీజీ మసాలా దోశ. కావాల్సిన పదార్థాలు చూసేయండి. మరి ముందుగా 4 ఎండుమిర్చి అలాగే 4 వెల్లుల్లి తీసుకొని ఎర్రకారం పేస్ట్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనము స్టఫింగ్ తయారు చేసుకుందాం. మసాలా ముందుగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే టమాటా యాడ్ చేసుకోండి. టమాటా ఇవన్నీ ఉడికాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు అలాగే కారం యాడ్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి, సరిపోతుంది. ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పాన్ తీసుకొని ఆనియన్ రాసేసుకోండి, ఆయిల్ వేసి కొంచెం. ఇప్పుడు దోశ బ్యాటర్ వేసుకుని దోశ వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ కాలనివ్వండి దోశని. పైన కొంచెం ఉడుకుతుంది కదా, అప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారం పేస్ట్ ఉంది కదా, అది దోశ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దాని మీద మసాలా వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ కాలనివ్వండి, సరిపోతుంది. అంతేనండి మసాలా దోశ రెడీ. ఇప్పుడు మనం చీజ్ దోశ వేసుకుందాం. ముందుగా ఒక పాన్ తీసుకొని మళ్ళీ దోశ బ్యాటర్ యాడ్ చేసుకోండి. ఇలా దోశ వేసుకుని ఒక 1 మినిట్ పాటు ఉడకనివ్వండి. పైన అంతా ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఎర్రకారం పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ ఎర్రకారం పేస్ట్ని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆలు మసాలా, అది మొత్తం వేసుకొని దానిపైన చీజ్ పెట్టేసేయండి. ఈ చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉంచి దోశ సర్వ్ చేసుకోండి. అంతేనండి చీజ్ దోశ రెడీ. మరి మీకు ఈ రెసిపీస్ నచ్చినాయా అయితే ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. దోశ బ్యాటర్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. ముందు రెసిపీస్ ఏంటో తెలుసుకోవడానికి ఫాలో అయిపోండి.